కానివ్వండి లేదా రిలీజ్ తర్వాత కానివ్వండి హ్యాండిల్ చేయడం నాకు ఫస్ట్ టైం కాబట్టి ఏదన్నా తప్పు మాట్లాడితే క్షమించాలి. ముందుగా చంద్రిక టీం తరపు నుంచి అందరికీ నమస్కారం. అండ్ రిలీజ్ ఈరోజే అయింది, ఇప్పుడే షో అయిపోయింది. మీతో పాటు నేను చూశాను సినిమా. చంద్రముఖి లాగా ఉంది అనేసి అని ట్రైలర్ బిగినింగ్ నుంచి అంటూ వచ్చారు, కానీ ఇప్పుడు చూశాక మైట్ బి మీకు గ్లిచెస్ ఆఫ్ ఇట్ అని అనిపిస్తుందేమో, కానీ చంద్రిక ఈజ్ టోటలీ ఏ డిఫరెంట్ స్టోరీ. అండ్ ఇప్పటివరకు నేను ప్రేమ ఇష్ కథలు ధనలక్ష్మి తలుపు తడితే అండ్ జూలైలో బన్నీకి సిస్టర్గా అని షోస్ అని అలా ఇలాగా మీ ముందుకు వస్తున్నాను. కానీ నాకు చంద్రిక ఫస్ట్ టైం నా పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి లైక్ యాక్టింగ్ స్కోప్ ఉండే ఒక రోల్ అని నేను అనుకున్నాను. సో నాకు వీలైనంత ఐ మీన్ 100% నేను చేయడానికి ట్రై చేశాను. అండ్ ఈరోజు థియేటర్స్లో అక్కడ కన్నడలోనూ ఇక్కడ తెలుగులోనూ రిలీజ్ అయింది, బెంగళూరులో కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి కామ్నా జట్మలిని కానివ్వండి లేదా జేకే కార్తిక్ అక్కడ కన్నడ హీరో ఇక్కడికి రావడం జరగలేదు. అండ్ డైరెక్టర్ యోగేష్ గారు కూడా హైదరాబాద్ నుంచే కానీ అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు బెంగళూరులో, కాబట్టి కన్నడ ప్రమోషన్స్ అక్కడ చూసుకున్నారు. అండ్ నేను మీ తెలుగమ్మాయిని కాబట్టి ఇక్కడ తెలుగు సైడ్ నేను ఇక్కడ యూనో ప్రమోషన్స్ కానివ్వండి ఇలా మీడియా ముందుకు రావడం కానివ్వండి చేస్తున్నాను. సో ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి ఇంకా టాక్ అనేది మీ నుంచి అండ్ ఆల్సో ఆడియన్స్ నుంచి వస్తే ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి నేను కూడా చాలా ఈగలీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను థియేటర్స్కి వెళ్ళి చూడాలి రెస్పాన్స్ ఎలా ఉంటుందో అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ రోల్ నేను చేయగలుగుతాను అని నన్ను నమ్మి ఈ రోల్కి నన్ను అప్రోచ్ అయిన సాజిద్ ఖురేషి గారికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. అంతేకాకుండా ప్రొడ్యూసర్ గారు వి ఆశ గారు, ఫ్రేమ్స్ చూసే ఉంటారు మీరు, ప్రతిదీ చాలా చాలా రిచ్గా, అంటే ఎక్కడ కూడా యునో ఫ్రేమ్లో ఆ లుక్ అనేది యునో ఒక పెద్ద సినిమాకి ఈక్వల్గా చేయాలి అనే ఆ తపన కానివ్వండి అన్నీ తనలో ఉన్నాయి. సో ఆశ గారికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ సచ్ బ్యూటిఫుల్ మూవీ. అండ్ యోగేష్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఇలాంటి చాలా మూవీస్ చేయాలి అని ఐఎమ్ విషింగ్ ఎమ్ ఆల్ గుడ్ లక్. అండ్ నా కో యాక్టర్స్ జేకే గారికి అండ్ కామ్నా జట్మలనికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే మమ్మల్ని ఇంత అందంగా చూపించిన కెమెరామెన్ రాజ్ గారు ఇక్కడే ఉన్నారు. రాజ్ సార్ వేయ్యు. మ్యూజిక్ డైరెక్టర్ గుణవంత్ గారు, ఒక హారర్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్ త్రూ అవుట్ అది క్యారీ అయింది అని నేను అనుకుంటున్నాను. మమ్మల్ని అండ్ ఎస్పెషలీ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు మీడియా వాళ్ళందరూ, థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, కామెడీ సత్యం రాజేష్ గారు కానివ్వండి, అన్ని ఎమోషన్స్ ఉన్న మూవీ కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ చంద్రిక టీం అందరి తరపు నుంచి మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. డబ్బింగ్ నేను చెప్పలేదండి, ఎందుకనేసి అంటే సాఫ్ట్ వాయిస్, అంటే ఫస్ట్ ఆఫ్లో హౌస్ వైఫ్గా చేశాను అండ్ సెకండ్ ఆఫ్లో హారర్ సీన్స్ ఉన్నాయి కాబట్టి నా వాయిస్ రెండిటికి సెట్ అవ్వడం, అంటే ఏదైనా ఒకదానికే సెట్ అవుతుంది, అంటే ఈధర్ హారర్కి సెట్ అవుతుంది లేదా దానికి. సో అందుకే రెండిటికి సెట్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పుకోలేదు డబ్బింగ్. ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ ద డబ్బింగ్, కానీ అది జరగకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే అవుట్పుట్ బెటర్గా ఉంటుంది అనేసి నన్ను డైరెక్టర్ గారు అనుకున్నారు కాబట్టి ఐ సెడ్ ఓకే. నేను భయపడలేదు, చేశాను కాబట్టి. అండ్ చూసిన తర్వాత భయం అనేది లేదు, కానీ ఓకే నేను కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయగలుగుతాను అనే నమ్మకం అయితే నాకు వచ్చింది. మీకు ఎలా అనిపించింది?